మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అక్రమ అరెస్టును నిరసిస్తూ తిరుపతి జిల్లా వెంకటగిరిలోని డాక్టర్ మస్తాన్ యాదవ్ కార్యాలయం వద్ద న్యాయానికి సంకెళ్ళు కార్యక్రమం జరిగింది. నియోజకవర్గ టీడీపీ నాయకులు డాక్టర్ మస్తాన్ యాదవ్ ఆదేశాల మేరకు టీడీపీ నాయకులు కార్యకర్తలు మస్తాన్ బాబు యువ సైన్యం చేతులకి సంకెళ్ళు కట్టుకుని నిరసన తెలియజేశారు. న్యాయానికి సంకెళ్ళు, ప్రజలకు కన్నీళ్లు అంటూ నినాదాలు చేశారు. అనంతరం టీడీపీ నాయకులు మాట్లాడారు. చంద్రబాబు నాయుడిది అక్రమ అరెస్టని ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఖండిస్తున్నారన్నారు. ఇప్పటికైనా జగన్ ప్రభుత్వం కళ్లు తెరిచి చంద్రబాబును నిర్దోషిగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి న్యాయానికి సంకెళ్ళు అనే కార్యక్రమానికి మన తెలుగుదేశం నాయకులు డాక్టర్ మస్తాన్ యాదవ్ గారి నాయకత్వంలో మన వెంకటగిరిలో జరుగుతూ ఉంది. ఈరోజు ఈ అరాచక ప్రభుత్వం న్యాయానికి సంకెళ్ళు వేసి ప్రజలకు కన్నీళ్లు తెప్పిస్తుంది. ఈ ప్రభుత్వం దగ్గరలోనే ఉంది. ఈ అరాచక ప్రభుత్వం చట్టాలని చుట్టాలుగా మార్చుకుని అధికారులని ఊడిగం చేసే అధికారులని దర్యాప్తు అధికారులుగా నియమించిన ఈ రోజుకి కూడా చంద్రబాబు మీద అవినీతికి రుజువులు చూపించలేనటువంటి ఈ దద్దమ్మ ప్రభుత్వం గద్ది దిగాలి. మనమందరం కూడా ఏకమై కార్యరంగంలో దిగి ఈ ప్రభుత్వానికి బుద్ధొచ్చేటట్టు మనం ప్రజల్లోకి వెళ్లి అక్కడ మొత్తం మీద రాష్ట్ర మొత్తం మీద అందరం కలిసి ఈ నిరసన కార్యక్రమాలతో ఈ ప్రభుత్వానికి చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు మన బాబు గారు జైల్లో పడుతున్నటువంటి అవస్థలు, ఆయనకు వచ్చినటువంటి అనారోగ్య సమస్యలు వైద్య బృందం హెచ్చరించినా కూడా ఆ వైద్య నివేదికను దాచిపెట్టి ఈ చంద్రబాబుని ఇబ్బంది పెట్టేటటువంటి పరిస్థితుల్లో మనం అందరం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు అనగదొక్కే కార్యక్రమాలు మానుకొని మీ ప్రజలకు ఏం చేయాలనే దాన్ని తెలుసుకొని మంత్రులు కాని ఎమ్మెల్యేలు కాని ముఖ్యమంత్రి అయినా తెలుసుకొని పాలించాలని ఇంకైనా తెలుసుకొని పాలించి పెద్దపెట్టాలి మీద మాజీ మంత్రులు కాని మాజీ ఎమ్మెల్యేలు కాని నాయకులు కాని వాళ్ళు మీరు మీ ప్రభుత్వాన్ని పాలించుకుంటే ఏదో కొత్తగిస్తూ ఉంటాయి. లేకపోతే మీకు డిపాజిట్లు ప్రతి ఒక్క నిగడు కూడా కోల్పోయే రోజులు దగ్గరలో ఉన్నాయని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మన నాయకులందరికీ ధన్యవాదాలు తెలుపుతూ సెలవిస్తున్నాం. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసి ఈ పెద్ద ఆయన వీళ్ళందరూ ఈ జగన్మోహన్ రెడ్డి లక్ష్య సాధింపుతోనే ఆయన స్కిల్ డెవలప్మెంట్ కేసు అన్నారు. ఆ కేసులో నాయకుడు ఒకే సరిపోద్ది కదా, ఫైబర్ గ్రేడ్ అంటారు, నెక్స్ట్ పోతే మళ్ళీ రింగ్ రోడ్ అవుట్ రింగ్ రోడ్ అంటారు. ఇన్ని ఎందుకు మళ్ళీ ఇంత అన్యాయంగా లక్షాధిపతితో ఆయన ఇబ్బంది పెడుతున్నారు? ఇది మంచి పద్ధతి కాదు. మీకు ప్రజలు ఓట్లేసి గెలిపించి ప్రజలకు మంచి ఏమని చెప్పారు? ఈ అన్యాయంగా మాట్లాడితే కేసులు పెట్టి 307లు కట్టి జైలు పంపుకునే గురించి చెప్పలేదు. మీకు మీకు ఈ ప్రజలు తరుణం గురించి చెప్తారు. కార్యక్రమానికి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు అందరికి నమస్కారం. మన డాక్టర్ మస్తాన్ యాదవ్ గారి ఆధ్వర్యంలో మన ఈరోజు న్యాయానికి సంకెళ్ళు అనే కార్యక్రమాన్ని మన ఆఫీస్ నుండి జరుపుకుంటున్నాము. మన చంద్రబాబు నాయుడు గారిని అన్యాయంగా అరెస్ట్ చేసి, అక్రమంగా అన్యాయంగా అరెస్ట్ చేసి, దౌర్జన్యాలు చేసి రెయిన్బోని కేసులన్నీ పెట్టి ఒక ఆధారంగా లేకుండా ఇబ్బందులు పెట్టి కేసులు బనాయించారు. ఈరోజు ఆయన జైల్లో పరిస్థితులు బాగాలంటే డాక్టర్లు కూడా పదే పదే ఆయన ఆరోగ్యం జీవిస్తున్నది అని చెప్తా ఉంటే అర్థం చేసుకోకుండా మనవల్ని పోనీయకుండా డాక్టర్ సలహాలు కూడా తీసుకోకుండా అనేక ఇబ్బందులు గుర్తిస్తూ ఉల్లంతా దద్దుర్లో